యాక్టర్ ఆశిష్ విద్యార్థి. సినీ ఇండస్ట్రీలో ఉన్న విలక్షణమైన నటుల్లో ఆశిష్ విద్యార్థి కూడా ఒకరు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో విలన్ పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించిన నటుడు ఆశిష్ విద్యార్థి. తన కెరీర్ లో విలన్ పాత్రలు, అలానే సహాయ నటుడు, అలానే కమెడియన్ గా కూడా కొన్ని సినిమాల్లో నటించారు. ముఖ్యంగా పోకిరి సినిమాలు ఈయన పాత్రకు ఎంతగానో పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చాయి. ఇలా తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషల్లో కూడా నటించి మెప్పించారు. అయితే ఈ మధ్యనే 6 పదుల వయసుల్లో ఆశిష్ విద్యార్థి 2వ పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచారు. ఆశిష్ విద్యార్థి తెలుగులో చివరగా నటించిన మూవీ సుహాస్ హీరోగా వచ్చిన పద్మభూషణ్. అయితే రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆశిష్ విద్యార్థి తాను ఇంకా బతికే ఉన్నానంటూ ఆ విషయాన్ని గుర్తించి సినిమా అవకాశాలు కల్పించాలంటూ తన ఆవేదనను వ్యక్తం చేసుకున్నారు. ఈ మధ్య తనకు సినిమాల్లో పూర్తిగా అవకాశాలు తగ్గిపోయాయంటూ బలమైన రోల్స్ చేశాను, అయితే ఇప్పటికీ తనను కేవలం నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లు మాత్రమే ఇస్తున్నారని, అవి కూడా కేవలం 5-6 నిమిషాలు మాత్రమే నిడివిగల పాత్రలని, అలా కాకుండా తను ఎటువంటి పాత్రలను నటించగలనంటూ మంచి అవకాశాలు కల్పించాలంటూ తనలో నటుని గుర్తించాలంటూ ఆశిష్ విద్యార్థి చెప్పుకొచ్చారు.